సంగారెడ్డి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి మండలంలో 52 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చుక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్ఎస్ సర్కార్ అండగా నిలుస్తుందని చింత ప్రభాకర్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఏ రాష్ట్రం తెలంగాణకు సాటిరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తుందని తెలిపారు. ఇసరా పెన్షన్, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, పేదల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు. మరి మనందరికీ తెలుసు, గతంలో కూడా చాలామంది పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులు కొంత ఆ పెళ్లికి సంబంధించి అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకున్న తెలంగాణలో పేదలందరూ కూడా ఈరోజు సంతోషపూర్వకంగా ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి నేను ఆనందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలో కూడా పేదలకు సంబంధించి పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులకు చేయితనిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ సాధించటమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక తండాలో, ఒక కూగ్రామైనటువంటి తండాలో ఆ రోజు అక్కడ నిద్ర చేస్తూ, అక్కడ బస చేసి నిద్ర చేస్తూ ఆ రోజు అక్కడ తెల్లారేసరికి ఒక పేదింట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి కేసీఆర్ గారి దగ్గర అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా వారి కళ్ళకు వచ్చినట్టుగా వారు చెప్పి ఈరోజు వాళ్ళ శోక సంద్రంలో మునిగిపోయి వాళ్ళ బాధను చెప్పుకుంటే చెల్లించిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు, జరిగిన విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ పెళ్లికి సంబంధించినటువంటి మరి